అందరికీ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ బువన్ డైరెక్ట్గా టాపిక్లోకి గత వెళ్ళిపోతాను చదివిన చోటే విద్యార్థులు ఒక పరీక్షలని మెయిన్ హెడ్లైన్స్తో మనకి డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షల విషయంలో ఉస్మాని యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే ఇక్కడ తెలుస్తుంది అండ్ కరోనా నేపథ్యంలో డిగ్రీ పరీక్షలను విద్యార్థులు చదివిన కాలేజీలోనే నిర్వహించాలని ఉస్మాని యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయానికి వచ్చారట ఉదయం మనకి అయితే చూసుకోవచ్చు పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అదే తిరిగి మధ్యాహ్నం మూడు నుండి ఐదు గంటల వరకు వివిధ పరీక్షలు నిర్వహించనున్నారని సమాచారము అయితే విద్యార్థులు ప్రస్తుతం వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయారు కొంతమంది డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళిపోయారు అక్కడ నుండి వాళ్ళు రావడము హాస్టల్స్ ఫెసిలిటీ లేదు అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మెయిన్గా ఇబ్బంది అవుతుంది అండ్ ఇవన్నీ వాళ్ళు గవర్నమెంట్ ఎందుకు దృష్టికి తీసుకోవట్లేదు తెలియట్లేదు మనకు కూడా అండ్ మనం చూసుకోవచ్చు విద్యార్థి ఒకవేళ హైదరాబాద్ వచ్చాడు అనుకోండి సో లైక్ హాస్టల్స్ లేవు అండ్ రిలేటివ్ ఇంట్లో ఉన్నాను అనుకోండి సో ఆయన ఎగ్జామ్కి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రావడము సో ఇది రిలేటివ్స్కి కూడా కొంచెం ఇబ్బంది అనమాట సో ఐ మీన్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి సో అక్కడ ఏమవుతుందో తెలియదు అందుకోసమే సో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారనమాట అండ్ ఈ నేపథ్యంలో ఈ విధంగా ఎగ్జామ్స్ పెడతారు అనేసి ఒక డౌటే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు కరోనా కేసుల్లో మాత్రము భారత్ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది నిన్న ఒక్కరోజే మనకి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మనకి ఎనభై ఆరు వేల పాజిటివ్ కేసులు ఎనభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు కేసులు అయితే నమోదయ్యాయి మనకి మహమ్మారికి ఒక్కరోజే వెయ్యి ఎనభై తొమ్మిది మంది సో బలైనట్టు తెలుస్తుంది ఇక్కడ మనకి ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలని చెప్తున్నారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా వాళ్ళే చూసుకోవాలి గవర్నమెంట్ సో దానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇంకా మనకి టైం టేబుల్ రాలేదు టైం టేబుల్ వచ్చిన డేట్ నుండి మనకి ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వాలన్నమాట ఎగ్జామ్కి సో చైర్మన్ గారు ముందే చెప్పారు సో చూద్దాము ఇంకా టైం టేబుల్ అయితే రాలేదు అప్డేట్ వస్తే నేను పోస్ట్ చేస్తుంటాను మీకు సో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు సో కంప్లీట్ అప్డేట్స్ అయితే ఉంటాయి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వర్త గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోద్దు అండ్ బ్యాక్లాగ్స్ విషయానికి వచ్చేస్తే సో వాళ్ళు ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు మనకి ఇంతవరకు కూడా అది కూడా చూద్దాము అండ్ దిస్ ఇస్ బు వన్ సైనింగ్ అవుట్ జై హింద్